స్టూడియో. సో ఈరోజు మేము కెమెరా కొన్నాం, కెమెరాలో పొద్దున షూటింగ్ కూడా తీసాం. యాక్షన్ కెమెరా కెమెరా రోలింగ్ రోలింగ్ యాక్షన్. అబ్బబ్బబ్బబ్బబ్బా, అలా అంటే ఎంత హ్యాపీగా ఉందో. ఓ, కెమెరా ఎంత నచ్చిందా నీకు? అయితే 2 ఇయర్స్ నుండి వచ్చాను. ఫస్ట్ మేమైతే ఒక చిన్న ఫోన్లో తీసాం, తర్వాత మా మాస్టర్ ఐఫోన్ కొన్నాడు. నేను ఎంత ఆనందంగా ఫీల్ అయ్యానో తెలుసా? తర్వాత ఇప్పుడైతే మా మాస్టర్ కెమెరా కొన్నాడు. ఇప్పుడు ఆ కెమెరాలో మా మాస్టరు యాక్షన్ రోలింగ్ అనగానే మేము తీసినప్పుడు అయితే నాకు దిమ్మ తిరిగిపోయింది. నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా ఫ్రెండ్స్? ఇప్పుడు మేము కొన్నందుకు మీకు కూడా ఆనందంగా ఉండుండిద్ది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఏంటిది అంత తల్లుకున్నావు? ఏమైంది? నవ్వుతున్నావు? తల్లుకున్నావా? నవ్వుతున్నానా? ఎందుకు నవ్వుతున్నావు? అంటారా? సో ఇప్పుడు మేమందరం మా కెమెరా కొన్న ఎగ్జైట్మెంట్ లో ఉన్నారు. అది డైలాగ్ కూడా మర్చిపోయింది, ఏం చెప్పాలో గుర్తులేదు. సో ఇప్పుడు మా కార్తీక్ మాట్లాడతాడు. అందరికి నమస్కారం. నేను వచ్చి 3 డేస్ అయింది అనమాట. నేను అన్నకి యాక్చువల్గా తెలుసు, 2 ఇయర్స్ నుంచి మేము ఒక సినిమా ప్లాన్ చేసి ఉండే, అది కరోనా వల్ల మొత్తం స్పాయిల్ అయిపోయింది. మేము ఎక్కడెక్కడ వెళ్ళిపోయినాం మొత్తము. కాకపోతే ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత ఇంకా నేను అన్న దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ ఐఫోన్ కొన్నాడంట, చెప్పాడు చూపెట్టాను కదా. దాని నెక్స్ట్ డేనే కెమెరా కొనేసాడు. అది ఏం కెమెరా అనుకుంటున్నారు? సోనీ FX30. అది నాకైతే పిచ్చెక్కిపోతుంది కాలిపేలి. 20% ఇచ్చి వాడేస్తాం కాలిపేలి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓయ్ కెమెరా, రే ఎగ్జాక్ట్. సో ఇదే FX30. సో క్లోజ్అప్ జూమ్ జూమ్కి వెళ్తాగర, జూమ్ జూమ్. సోనీ సినిమా కెమెరా, ఆ సినిమా లైన్ కెమెరా FX30 సోనీ అని ఉంది. అదిరిపోయింది. అది ఎట్లా ఉంది? సూపర్ ఉంది మాస్టర్. వాళ్ళ ప్రాజెక్ట్స్ సూపర్ వచ్చేస్తే కలిపి, షార్ట్స్ కాదు పెద్ద పెద్ద ప్రాజెక్ట్ వచ్చేస్తే కలిపి. ఓకే రైట్. చాలా పెద్దది మా చిన్నపిల్లలు అందరితో పాటు మీరు చెప్పండి బాయ్స్, ఇక్కడ ఇక్కడ చూస్తేనేమో అక్షయ్ అందంగా. ఇది మహేష్ బాబు. మహేష్ బాబు సైలెంట్. ఓ అమ్మో, అందరికన్నా బాగుంది మా సోనీ FX30. సో అందరికంటే సోనీ FX30 బాగుందంట. సో సోనీ కెమెరా FX30 బాగుందా, పద్మ బాగుందా, అక్షయ బాగుందా, లేకపోతే మన భాను బాగుందా, లేకపోతే అనిత బాగుందా, లేకపోతే స్మైలీ, లేదంటే జాయ్? ఏంటి గుడ్డుగా కొడతామనుకుంటున్నారు? సారీ గాయ్, కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తుంటే క్షమించండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్. అబ్బచ్చా, నీకు ఒక గుడ్డుడు కొట్టుడు అలా నువ్వు చేస్తే వాళ్ళే వచ్చి నీకు వార్నింగ్ ఇస్తారు. సారీ చెప్పాలి, సారీ చెప్పాలి. అయితే నేనేం చేస్తా? మీ కాళ్ళు మొక్కుతా, నేను కాపుతారా? ఏ ఆపేద్దరు ఆపేద్దరు. ఇప్పటికే గాయ్స్ లేట్ అయిపోయింది, లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.